दिल नुंच रावाल निकले मन एवरना पोगड़ते मन सतोषम दुखम सतोषम दुखमा इप्ड चुटपा वाले अम्मा बर्षभा अदृष्टवंतराल तल्ली एसा दावीद वे गोप पराक्रमशाली नी भर्त का बोतना कदा अब्बा अदृष्ट ये अदृष्ट अने सर की मन अदृष्ट सतोषम दुखम सतोषम दुखम अवना कादा మనకు మంచి జరిగినప్పుడు సంతోషం రాలా దుఃఖం రాలా కదా కానీ చూడండి ప్రపంచమంతా సంతోషిస్తుంది వాళ్ళిద్దరికి సంతోషం లేదు ఎవరిద్దరికి బత్షెబకి దావీదుకి సంతోషం లేదు ఎందుకు సంతోషం లేదంటే ఓ పక్కన దగ్గరగా జరుగుతున్నామనే ఇది ఉన్నప్పటికీ కూడా ఈ పాపం వల్ల వాళ్ళకి ఏమొస్తుంది భయం వస్తుంది గుర్తుపెట్టుకోండి పాపం చేసేవాడు ఎప్పుడు కూడా భయపడతాడు పాపం చేసేవాడు ఎప్పుడు కూడా सरे भयं पुट्टिंदे मत्तम इल्लु पेळ्ळि चेसुकुन्ना अक्कड तो अनुकुन्नाडु दावीदु अम्मय्या इंका नेनु सेफ गट्टेक्केसा एमैंदि गट्टेक्केसा इप्पुडु अंदर दृष्टिलो नेनु गोप्पवाण्णि कदा अनि अनुकुन्नाडु चूंडि ओकवेळ अतनु तप्पु चेसि उंटे अक्कड तो अदि आगिपोते अदि बागुंडेदेमो अक्कड तो आ पापानिकि अतनु ब्रेक चेसि उंटे बागुंडेदेमो इंका मुंदुकेल्लि मंदु तागिपिंचाडु ఇంకా ముందుకెళ్ళి నీతిమంతుణ్ణి అది అతనికి పాపమైంది ఒక మనిషిని అన్యాయంగా చంపించడం మహాపాపం కదా అన్యాయంగా మనిషిని చంపించడం పాపమా కదా చంపించేశాడు చంపించిన తర్వాత హ్యాపీగా పడుకున్నాడు అప్పుడు ఒక రోజు పాస్టర్ గారు వచ్చారంట ఆయన పేరు నాతాను ఏం పేరండి ఇప్పుడు దావీదు దగ్గరికి వచ్చాడు ఆయన దావీదా అంటే వందనాలు అని చెప్పాడు బహుశా సరే వచ్చాడు వచ్చిన తర్వాత మరి నాకు ఒక న్యాయం కావాలి అని అడిగాడు ఏంటండి చెప్పండి అని అడిగితే ఆయన ఒక చిన్న స్టోరీ చెప్పాడు అరే బాబు ఒక గ్రామంలో ఒక వ్యక్తికి చాలా గొర్రెలు ఉన్నాయి చాలా గొర్రెలు ఉన్నాయి అలాగే అతని పక్కనే ఒక పేదోడు ఉన్నాడు వాడికి ఒక గొర్రె ఉంది చాలా ప్రేమగా పెంచుకుంటున్నాడు దాన్ని చాలా బాగా చూసుకుంటున్నాడు కన్నబిడ్డలాగా దాన్ని సాగుతున్నాడు దాని మంచి చెడ్డలు అన్నీ చూస్తున్నాడు అలా చూసుకుంటున్న సమయంలో అనుకోకుండా ఒకరోజు యజమానుడి దగ్గరికి ఒక అతిథి వచ్చాడు అతిథి వస్తే తన దగ్గర చాలా మంద ఉంది కదా ఆ మందనంతా విడిచిపెట్టి లేక లేక పెంచుకున్న ఆ గొర్రె పిల్లని చంపేసి దాన్ని విందు చేసి పనిచేశాడరా ఇప్పుడు ఏం చేయాలి అని అడిగాడు ఆ దుర్మార్గుని ఉరి తీసేయాలన్నాడు ఏం చేయాలన్నాడండి ఆ దుర్మార్గుని ఉరి తీసేయాలి ఆ గొర్రెలో ఏదో గొర్రెని బలే వచ్చు కదా అది విడిచిపెట్టి లేక లేక పెంచుకున్న దాన్ని బలిచ్చేయడం ఏంటి దాన్ని చంపేయడం ఏంటి దాన్ని విందు చేయడం ఏంటి ఇలాంటి వాడు శిక్షకు అర్హుడే అని చెప్పగానే రోషంతో కోపంతో ఊగిపోయిన నాతాను పైకి లేచి ఆ దుర్మార్గుడు నువ్వే ఏంటి శిక్ష అని అడిగాడట గుండె బత్తలైపోయింది దావీదుకి ఏమైందండి గుండె బత్తలైపోయింది హృదయంలోంచి దుఃఖం పొంగొచ్చేస్తుంది అరే ఇప్పటి వరకు నా పాపం కప్పబడిపోయింది ఒక మనిషిని చంపేసినా సరే దోషిగా కాకుండా నిర్దోషిగా తిరుగుతున్నానే విషయం తెలుసా ఒక మనిషిని చంపితే వాడు సీఎం అయినా సరే తీసుకెళ్ళి కటకటాలు వెనకాల పిఎం అయినా సరే వెనకాల పెట్టాల్సిందే చూడండి పాపాన్ని కప్పేశాను అనుకున్న దావీదుకి షడన్గా పాపం అతని మీద పడింది పడేసరికి గుండెలు బద్దలైపోయిందండి దావీదుకి గుండెలు బద్దలైపోయి లోపల నుంచి దుఃఖం పొంకు వస్తుంది దుఃఖం పొంకు వచ్చిన తర్వాత ఇంకా నీకు క్షమాపణ బత్షెబను అనుభవించడమే కాకుండా అన్యాయంగా నీతిమంతుడిని చంపేశావు కదరా దుర్మార్గుడా నీ పాపానికి నిష్కృతి ఇంకా
క్షమాపణ లేదు అని కోపంతో రగిలిపోయి సేవకుడు అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు. లేచి వెళ్ళిపోయేసరికి బహుశా లేదు అలా అనేసరికి ఇప్పుడు దావీదులోంచి పశ్చాత్తాప హృదయం బయటకు వచ్చిందట. ఏ హృదయం అండి? చూడండి, పశ్చాత్తాప అప్పుడు రచించిన కీర్తనే ఈ 51వ. ఇప్పుడు అతను ఏమంటున్నాడు తెలుసా? ప్రభువా, ఇస్సోపుతో నా పాపము నీకు కేవలం నీకే విరోధంగా నేను పాపం చేస్తున్నానయ్యా, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము. పాపం ఊరియా కాదు, వ్యతిరేకంగా నేను చేసింది. ఎవరికి వ్యతిరేకంగా చేశాను? నీకే వ్యతిరేకంగా చేశానయ్యా. ఈ పాపానికి నిష్కృతి ఇంకా లేదు, నాకు క్షమాపణ ఇంకా లేదు. ఒకటే వేడుకుంటున్నానయ్యా, నా పాపాన్ని క్షమిస్తావా? హిసోపుతో నా జీవితానికి అడుగుతావా? హిసోపుతో నా హృదయానికి అడుగుతావా? నా దోషాన్ని, నా పరిహారాన్ని, నా పరిస్థితులన్నీ కూడా కడుగుతావా ప్రభు అని చెప్పి దేవుడికి ఏం చేస్తున్నాడట? ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. పశ్చాత్తాప హృదయం వచ్చిన తర్వాత లోపల నుంచి దుఃఖం వస్తుందట, లోపల నుంచి ఏడుస్తున్నాడట. లోపల నుంచి ఎంతగా ఏడుస్తున్నాడంటే తను చేసిన నేరమేంటో, తను చేసిన తప్పేంటో ఇప్పుడు గుర్తుకు వస్తుందట. ఎవరికి? దావీదు గుర్తు వస్తుంది. స్థిమితంగా ఉండలేకపోతున్నాడు. లోపల నుంచి ఏడుపు, లోపల నుంచి దుఃఖం పొంకొస్తుంది. ఏం చేయాలో అర్థం కావట్లే, ఎలా పరిహారం పొందాలో అర్థం కావట్లే, ఎలా క్షమాపణ పొందాలో అర్థం కావట్లే, ఏమీ దిక్కు తోచని స్థితిలో ఇప్పుడు చేస్తున్నాడు ప్రార్థన. ప్రార్థన చేస్తున్నాడు, దేవా నా అతిక్రమములను క్షమించు ప్రభువా, కరుణించు ప్రభువా, వాత్సల్యాన్ని ఒక్కసారి గుర్తు చేసుకుని ఆయన అని చెప్పి ఏడుస్తూ కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడు. ఎవరికి? దేవునికి ప్రార్థన చేస్తున్నాడండి. ప్రార్థన చేస్తూ ఏమన్నాడు తెలుసా? దేవా నా యందు శుద్ధ హృదయము కలగజేయినాయన, నా అంతరంగములో స్థిరమైన మనసు నూతనంగా కొత్తగా పుట్టించా. ఎందుకో తెలుసా? స్థిరమైన మనసు పోయింది, నాకు శుద్ధ హృదయం పోయింది. ఇచ్చిన ఆత్మీయ జీవితాన్ని నేనేం చేశా? నా చేతులారా నేనే వాడు చేసేసుకున్నానయ్యా. ఇప్పుడు నువ్వేం చేయాలి తెలుసా? నూతనంగా నాకు మరలా పుట్టించాయా, నాకు మరలా పుట్టించు, శుద్ధ హృదయాన్ని దాయిచ్చే. ఎందుకో తెలుసా? నా హృదయం ఏమైపోయిందో తెలుసా? మలినమైపోయింది. నా హృదయం ఏమైంది? మలినమైపోయింది, అపవిత్రమైపోయింది అయ్యా, అశుద్ధంగా మారిపోయింది. శుద్ధ హృదయాన్ని నాకు కలగ చేయవా, నాకు మళ్ళా స్థిరమైన మనసు నూతనంగా. అంటే అర్థమేంటి? అంతకుముందు స్థిరం కలిగిన దావీదే ఏం కోల్పోయాడట? స్థిరమైన మనసు కోల్పోయాడు. గుర్తుపెట్టుకుని, ఆమెను చూసినప్పుడు మనసు స్థిరంగా లేదు, ఆమెను చూసినప్పుడు పాపంలో వెంపర్లాడడానికి ప్రయత్నం చేశాడు, మనసు ఊగిసలాడిందట. మనసు ఏం చేసింది? స్థిరం లేని మనసు ఊగిసలాడుతూ ఉంటుంది. దావీదు మనసు ఊగిసలాడుతూ ఉందట, ఊగిసలాడింది. ఇప్పుడు ఏమంటాడు తెలుసా? అయ్యా స్థిరమైన మనసు మరలా నాకు, కొత్తగా పుట్టించాయా, కొత్తగా పుట్టించు. అన్యాయంగా నేను మనిషిని ఏం చేశాను? చంపించేశాను. ఇంత దారుణమైన పాపానికి ఒక రకంగా చెప్పాలంటే నరహత్య చేస్తే అతనికి ఉరిశిక్ష. ధర్మశాస్త్రం ప్రకారం ఒక వ్యక్తిని చంపితే, నీతిమంతుని చంపితే అతన్ని రాళ్ళతో కొట్టి చంపేయాలి. అది ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రాన్ని కూడా దేవుడు, ఉన్నదాన్ని కూడా క్షమించడానికి దేవుడు ఇష్టపడ్డాడు. విషయం గుర్తుపెట్టుకోండి, దావీదు ఎంత దుర్మార్గుడంటే అనుభవించడమే కాకుండా ఒక నీతిమంతుని చంపేశాడు, వాడికి మందు తాగించాడు. ఇలాంటి పాపాలన్నీ చేసి ఇంకా స్థిరంగా అలాగే పాపాన్ని కప్పిపెట్టుకోవడానికి ఇష్టపడ్డాడు. కానీ కనీసం ప్రభు దగ్గర ఒక్కరోజు కూడా ప్రార్థన చేయలేదా? ఏం చేయలేదండి? ఒప్పుకుని ప్రార్థన చేయలేదు. ఒప్పుకుని ప్రార్థన చేయడానికి ఇష్టపడలా. ఇప్పుడు అంటున్నాడు, దేవా శుద్ధ హృదయం నాకు మరలా. ఇంకేమన్నాడు తెలుసా? నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకు, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసేద్దయ్యా. పరిశుద్ధాత్మను ఏం చేయొద్దు? తీసేయద్దు. గుర్తుపెట్టుకో, మనం బాప్తిసం పొందినప్పుడు మనకు దేవుడు ఏమనుగ్రహిస్తాడు తెలుసా? పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడు. అంటే ఏంటో తెలుసా? మనం పరిశుద్ధంగా బ్రతకాలని, నీతిగా బ్రతకాలని, ప్రభు కొరకు రోషంగా బ్రతకాలని పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహింపజేస్తే పాపం చేసిన వ్యక్తి నుంచి పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? అందుకే ప్రార్థన చేయలేకపోయాడు దావీదు. ఒక విషయం గుర్తుపెట్టుకో, పరిశుద్ధాత్మ మనపై ఉంటే మనం ప్రార్థన చేస్తే రోమాలను ఎక్కబొడుస్తాయి, మన వాక్యం చెప్తే రోమాలను ఎక్కబొడుస్తాయి. వాక్యాన్ని చదువుతుంటే ఆనందం పడుతుంది, వాక్యాన్ని ఆనందం వస్తుంది. సువార్త చెప్తే అనేక మంది మారడానికి ఇష్టపడతారు. కానీ చూడండి, అతను ఏమంటున్నాడు తెలుసా? నన్ను తోసేద్దయ్యా, నీ పరిశుద్ధాత్మను నా నుంచి తీసేద్ద, రక్షణ ఆనందాన్ని మరలా నాకు. అంటే ఆనందాన్ని ఏం చేశాడు? ఇతను ఆనందాన్ని కోల్పోయాడు.
ఆనందాన్ని కోల్పోయాడు. ఆనందాన్ని కోల్పోయిన వ్యక్తి చూడండి, సాధారణంగా మనుషులు ఏమనుకుంటామంటే మన ఎవరమైనా కానివ్వండి పాపలు ఆనందాన్ని వెతుక్కుంటాం, వాస్తవమా కదా? మంతాగి వాడిని పిలిచి అడగండి, అరే మంతాగి తా కిక్కే వేరబ్బా అని అంటాడు, అవునా కదా? అలాగే అంటాడు వాడు. అంటే వాడి సంతోషం, వాడు ఆనందం దేంట్లో ఉంది? మందు తాగి లేచిన తర్వాత అబ్బా ఎందుకురా ఈ జీవితం అని అంటాడు అయిపోయిన తర్వాత, అవునా కదా? పాపం చేసే వ్యక్తి శరీరాన్ని అనుభవించాలనుకున్న స్త్రీ పురుషులు యవనస్తులు ఎవరైనా దేంట్లో సంతోషాన్ని వెతుక్కుంటారు తెలుసా? ఆ శరీర కోరికలోనే సంతోషాన్ని వెతుక్కుంటారు, అదే ఆనందం అనుకుంటారు. చూడండి, వివాహం కాని యవనస్తులు, వివాహం కాని స్త్రీ పురుషులు ఏమనుకుంటారు తెలుసా? ఇదే సంతోషం అనుకుంటారు, లవ్వే సంతోషం అనుకుంటారు, దాంట్లో ఉన్న ఎంజాయ్మెంట్ సంతోషం అనుకుంటారు, శరీర కలయికే సంతోషం అనుకుంటారు, ముత్తులు పెట్టుకోవడమే సంతోషం అనుకుంటారు, శరీరాన్ని తాకడమే సంతోషం అనుకుంటారు. చాలామంది చూడండి, ఆటోలో వెళుతున్నప్పుడు, బస్సుల్లో వెళుతున్నప్పుడు, ఆయా చోట్ల ప్రయాణం చేస్తున్నప్పుడు చాలామంది పురుషులు ఏం చేస్తారు తెలుసా? ఎదుట స్త్రీల యొక్క శరీర అవయవాలను తాకి సంతోషపడడానికి ఇష్టపడతారు కొంతమంది, వాస్తవం కాదా? అది సంతోషం అని అనుకుంటారు, కానీ ఆఖరికి అది నేను ఎక్కడ తీసుకెళ్తా తెలుసా? దుఃఖానికి తీసుకెళ్తా. పాపం వల్ల వచ్చే జీతం దుఃఖమే కానీ దాంట్లో సంతోషం ఉండదని మీకు ఏ విషయమైనా గుర్తుపెట్టు. బైబుల్లో ఒక వ్యక్తి ఉన్నాడు, అతని పేరు అమ్నోను. ఏం పేరండి? చెల్లెల్ని మోహించాడట దావీదు కుమారుడు. ఎవరు మోహించాడు? తామారు అనే ఆమెను మోహించాడు. మోహించిన తర్వాత నానాటికి నానాటికి చిక్కిపోతున్నాడట. ఏం చేస్తున్నాడండి? గుర్తుపెట్టుకోండి, ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, పాపం కొరకు వెంపర్లాడే వ్యక్తి ఏమైపోతాడు తెలుసా? వాడిపోయిన మొహాలే ఉంటాయి, వాళ్ళ మొహాల్లో సంతోషం ఉండదు, గుర్తుపెట్టుకో. పాపం వల్ల ఆ దుర్మార్గమైన ఆలోచన వల్ల నానాటికి ఏమైపోతున్నాడట? క్షీణించిపోతున్నాడు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, పాపంలో ఉన్నవాడు నిరంతరం ఏమైపోతాడట? క్షీణించిపోతానే ఉంటాడు, క్షీణించిపోతానే ఉంటాడు, గుర్తుపెట్టుకో. క్షీణతకే దారి అది. కానీ పాపం ఏమనుకుంటారు? ఎంజాయ్మెంట్ అనుకుంటారు. కానీ పాపం వల్ల దుఃఖమే మిగులుతుంది. ఏం మిగులుతుందండి? ఇప్పుడు ఆమెను ఏమనుకున్నాడు తెలుసా? ఆమెను అనుభవించాలి అని అనుకున్నాడు. అందుకని బెంక పెట్టుకుని చిక్కుపోతున్నాడు. నేనేం చేయాలి అసలు? మళ్ళీ ఎవరంటే ఈమె? ఎవరండి ఈమె? చెల్లెలు. వావి వరుస కూడా లేకుండా చెల్లెను చూసి మోహించాడట. మోహిస్తే అతని దగ్గర ఒకడు ఉన్నాడంట వేస్ట్ ఫెలో, ఆడి చెప్పాడంట వెళ్ళి, రాజా ఏంటి చిక్కుపోతున్నావు అని అంటే, అరే నా చెల్లెల మీద నాకు మోజు పుట్టిందిరా అని అంటే, తవ్వడం మీద కొట్టాల్సిందాడు బహుశా. నువ్వు రాజు అయితే రాజకుమారుడు అయితే అయి ఉండొచ్చయ్యా, ఇంగితం లేదా నీకు? బుద్ధి జ్ఞానం లేదా? వావి వరుసలు తెలియట్లేదా? అనాల్సింది పోయి నువ్వేం టెన్షన్ పడకో, నీ కోరిక ఎలా తీర్చాలో నాకు బాగా. ఇలాంటి బోకరెదవలు చాలామంది ఉంటారు, లేరా? పొలంలో కానీ, ఉద్యోగాల్లో కానీ, కాలేజీలో కానీ, మన చుట్టుపక్కల ప్రాంతాల్లో కానీ ఇలాంటి బ్రోకరెదవలు చాలామంది ఉంటారు. కాలేజీకి వెళుతున్నప్పుడు, ఫ్రెండ్షిప్ చేసుకున్నప్పుడు వాడేమంటాడు తెలుసా? ఆ అమ్మాయి అంటే నాకు ఇష్టం అని చెప్తే నువ్వు కంగారు పడకరా, ఆమె నీ దగ్గర నేను తీసుకొస్తా అంటది ఒక అమ్మాయి. ఇలాంటి బ్రోకర్ అమ్మాయి లేరా? తీసుకొస్తారు ఆఖరికి, అరే ఆడు అమ్మచ్చి మళ్ళీ చెప్తారే, నీకోసం పడి చచ్చిపోతున్నాడు ఆడు, నిన్ను ఉప్పు పాత్ర వేసేస్తే ఆడు పడి చావకుండా ఉంటాడు. నిజమే చెప్తున్నా, వాస్తవం అండి. నీకోసం చచ్చిపోతున్నాడే, రోజు నీకోసం అంత చేస్తున్నాడు ఇంత చేస్తున్నాడు అనేసరికి ఈమె గాల్లో అలా తేలిపోయి, నా కోసమే చేసేస్తున్నాడా? ఎవరికోసం అండి? నీకోసం చేసేస్తున్నాడా? చేస్తాడు, చేస్తాడు. ఆమ్నోను కూడా నీకోసమే చేస్తాడు. చూడండి, ఇలాంటి బ్రోకరు లేరా? ఉద్యోగాలు చేసి చోట, ఉద్యోగాలు చేసి చోట నీకు ప్రమోషన్ ఇప్పిస్తానమ్మా, ఈ బయో ఆఫీసర్ నిన్ను కొంచెం ఏదో అడుగుతున్నాడు అని అంటే, అమ్మాయి ఏమనాలి? నీ ఇలాంటి బ్రోకర్ ఎదవలు చెప్పుతో పోతే పోతే ఉద్యోగం, ఇంకో ఉద్యోగం మీద కొంటాం. మళ్ళీ ఒక్కసారి ఇలాంటి దిక్కుమాల మాటలు నా దగ్గర తీసుకొచ్చావా, నలుగురిలో పెట్టి ఈకి పాడేస్తాను నిన్ను అనాలి స్త్రీలు. అంటారా? అనే సాహసం నీకుంటే నువ్వు ఆత్మీయురాలువే, గుర్తుపెట్టుకో. వాడు అనే సాహసం చేయలేకపోయి రాజకుమారుడు కదా, వాడి దగ్గర గ్రేట్ మెప్పు పొందాలి. నేను మెప్పు పొందితే ఉద్యోగం పెరుగుద్ది, డబ్బులు వస్తాయి అని ఆశించిన ఈ బ్రోకర్ గాడు ఒక పనికి మాలిన ఆలోచన చెప్పడానికి ఇష్టపడ్డాడు. ఇది నాన్న, ఇలాంటి బ్రోకర్లు ఎవరున్నారు గుర్తుపెట్టుకోండి. పొలం పల్లికి వెళుతున్నప్పుడు కూడా, పొలం పనిలో కూడా ఇలాంటి బ్రోకర్లు ఉంటారు, లేరా? పొలం పనిలో కూడా ఏమంటాయి? ఆ రైతు రోజు నీకు ఆసమ అడుగుతున్నాడే అని. తవడపళ్ళు రాలగొట్టద్దు అప్పుడు? రాలగొట్టాలా? ఏమి రాలగొట్టదు, ఎందుకు రాలగొడతావు?
ఎంతమంది లేరు ఇంతమందిలో నన్ను అడుగుతున్నాడంటే నా క్రేజ్ కదా, చాలా క్రేజ్ మరి నువ్వు నువ్వు మామూలు అంధగత్వం ఏంటి అసలు కదా, నీ చింపురు చుట్టూ నీ మొహం నీ అందం అసలు మామూలుగా ఉండదు కదా. అనుభవించేదాకా అలాగే అనిపిస్తుంది మోజు అని గుర్తుపెట్టుకో. ఇలాంటి బ్రోకర్ వెధవుల్ని బ్రోకర్ అమ్మాయిల్ని ఏరిపారేయాలి, కనీసం వాళ్ళని నీ దగ్గర దాకా కూడా రానకూడదు. చాలామంది గుర్తుపెట్టుకోండి, నాకు తెలిసిన చాలామంది యవనస్తులు ఎలా ఉంటారో తెలుసండి. ఒక అమ్మాయి మీడియేటర్ చేస్తుంది, అబ్బాయికి అమ్మాయికి మధ్యవర్తి చేస్తుంది, మధ్యవర్తి చేసిన తర్వాత మళ్ళీ ఈ అమ్మాయి వీడికి ట్రాప్ అవుతుంది, ఈ అమ్మాయి వీడితో ఎంజాయ్ చేయడానికి ఇష్టపడుతుంది. చూడండి బ్రోకర్లు చాలా ప్రమాదం, బ్రోకర్ మాటలు వినడం ప్రమాదం. ఇలాంటి చెడ్డ మాటలు నీ దగ్గరికి ఎవరైనా తీసుకొస్తే, ఆఖరికి అబ్బాయిల దగ్గరికి వచ్చి ఎవరైనా ఒక అమ్మాయి గురించి ఎవరైనా మాట్లాడితే, అరే ఆ అమ్మాయి రోజు నీ కోసం ట్రై చేస్తుందిరా అని అంటే ముందు నువ్వు అర్జెంటుగా బయటకు పో అని చెప్పాలి. నేను అందుగా ఏటనుకున్నా నా కోసం ఎవరైనా చూడాల్సిందే అని అన్నావు అనుకో, అయిపోయి ఫినిష్ అక్కడితో నువ్వు వాస్తవం అది కదా. చూడండి చాలామంది మధ్యవర్తుల వల్ల పాడైపోయిన వాళ్ళు లేరా, లేరండి. ఇలాంటి బ్రోకర్ల వల్ల పాడైపోయిన వాళ్ళు లేరా. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇలాంటి బ్రోకర్ గాళ్ళ మాటలను విన్నావా పాడైపోతావు, అంతే పాడైపోతావు. మొహమాటం వెళ్ళదు, వాళ్ళతో స్నేహం చేయకూడదు, వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయకూడదు, వాళ్ళతో మాట్లాడడానికి ఇష్టపడకూడదు. వాళ్ళకి కనీసం నీ ఫోన్ నెంబర్ కానీ వాళ్ళ ఫోన్ నెంబర్ నీ దగ్గర కానీ ఉండడానికి వీళ్ళేది గుర్తుపెట్టుకో. ఈ బ్రోకర్ గడు ఏమన్నాడు తెలుసా, అమ్మను నేను యాంక్షన్ పడకయ్యా, నీ కోరిక ఎలా తీర్చాలో నాకు బాగా తెలుసు, టెక్నిక్ నాకు బాగా తెలుసు. అవును బ్రోకర్ గాళ్ళకి టెక్నిక్ బాగా తెలుస్తుంది, వాళ్ళని ఎలా అప్రోచ్ అవ్వాలో ఎలా రీచ్ అవ్వాలో వాళ్ళని ఎలా మెల్ట్ చేయాలో వాళ్ళకి. ఎందుకనంటే ఫ్రెండ్షిప్ చేసే వ్యక్తికి ఈ అమ్మాయి వీక్నెస్ ఏంటో బాగా తెలుస్తుంది, ఫ్రెండ్షిప్ చేసే వ్యక్తికి ఈ అబ్బాయి వీక్నెస్ ఏంటో బాగా తెలుస్తుంది. ఆ వీక్నెస్ మీద కొడద్ది. ఒక అమ్మాయి అంటారు డబ్బుతో ఇబ్బంది పడుతున్నావుగా, ఫ్రెండ్షిప్ కానీ తీసుకోలే, వాళ్ళు 100 రూపాయలు ఇస్తారంటే తీసుకో. అబ్బాయి నువ్వేమి ఇవ్వక్కర్లే, జస్ట్ ఫ్రెండ్షిప్గా ఇస్తానంటున్నాడు, ఏదో మంచితనం కొంత నేను కూడా చెప్పాను, తీసేసుకుంటా. తీసుకున్న తర్వాత అప్పుడు తర్వాత ఏమొస్తుంది, నీకు జాలి పడుతుంది డబ్బు ఇచ్చారు కదా, ఏదో రుణం తీర్చుకుందాం, రుణం తీర్చుకోవడానికి నీ శరీరాన్ని ఎరవేయడానిక దేవుడు నీకు శరీరాన్ని ఇచ్చింది. ఇలాంటి వాళ్ళు లేరంటారా. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, పాపానికి సాతాను ఎలాంటి ఎరలు వేస్తాడు తెలుసా, దబ్బేరేస్తాడు, ప్రమోషన్ ఎరవేస్తాడు. కాలేజ్ స్టూడెంట్స్ అయితే నిన్ను ఆ లెక్చరర్ ఏమంటాడు తెలుసా, నేను పాస్ చేస్తానని చెప్తాడు. అర్థమవుతుందా, ఇలాంటి ఎర్రలకు మనం లొంగొచ్చా, లొంగొచ్చా, ఇలాంటి బ్రోకర్ మాటలకు వినొచ్చా. బహుశా వాడు కరెక్ట్ అయ్యి ఉంటే అమ్మను సెట్ అయ్యి ఉండేవాడు. ఆత్మీయంగా ఇలాంటి ఆలోచనలు ఎవరైనా నీ దగ్గరకు వచ్చి పలానా అమ్మాయి మీద పలానా అబ్బాయి మీద నా కోరిక కలుగుతుంది ఎవడన్నా చెప్పాడు అనుకోండి, నువ్వేమని చెప్పాలి తెలుసా, సిగ్గులేదు నీకు, భర్త ఉన్నాడు కదా, నీకు పిల్లలు ఉన్నారు కదా అని చెప్పి వాళ్ళని మార్చడానికి ఇష్టపడాలి. నువ్వు మారిపోవడానికి వెళ్ళేది, దిక్కుమాలిన సలహాలు చెప్పడానికి. కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సిన ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే, ఇంకా చాలా విషయాలనే ప్రభుచితమైతే వచ్చి వారిని దీన్ని కంటిన్యూ చేయడానికి ఇష్టపడదాం. ఒక విషయమే గుర్తుపెట్టుకోండి, పాపం ఆఖరికి నీకు ఏం మిగులుస్తుంది, దుఃఖాన్నే మిగులుస్తుంది. ఆమ్నోను ఏం చేశాడు తెలుసా, మొత్తం మీద ఆమెను అనిపించడానికి ఇష్టపడ్డాడు. వాడు ఒక ప్లాన్ చెప్పాడు, ఇదిగో నీ తండ్రి దగ్గరికి వెళ్ళి నేను చెప్తా, నీకు జ్వరంగా ఉందని చెప్తా, నీకు వంట చేయడానికి మిచెల్ని పంపిస్తాడు, సో నువ్వు అన్నవు కదా పంపిస్తాడు, పంపించిన తర్వాత నువ్వు ఎంజాయ్ చేయి అని చెప్తాడు. సరే వీడు వెళ్ళిపోయాడు, వెళ్ళి రాజుగారితో అన్నాడు, అయ్యా రాజా నీ కొడుకైన అమ్నోనికి ఏమైంది తెలుసా, జ్వరం వచ్చింది అని అంటే, మరి ఏం చేద్దాం అని అంటే, వంట చేయడానికి ఆ చపాతీలు వేసి పెట్టడానికి ఆ చెల్లిని తామరను పంపించు అని అంటే, చెల్లి వచ్చింది అప్పాలు చేస్తుంది, తీసుకొచ్చింది, తీసుకొచ్చిన తర్వాత తలుపులు వేసాడు. ఎందుకంటే రాజమందిరాలు చాలా పెద్దగా ఉంటాయి, రాజుగదులు చాలా పెద్దగా ఉంటాయి, ద్వారం మూయబడింది. రాజు అనుమానించడానికి ఆస్కారం ఉందా, కారణం ఆమె చెల్లి. బొట్లు అనుమానించడానికి ఆస్కారం ఉందా, కారణం రాజుగారి చెల్లి. సో యువరాజు యొక్క చెల్లి సరే లోపలికి వచ్చింది, వచ్చిన తర్వాత తామారికి తన అభిప్రాయాన్ని చెప్పాడు. చూడండి తామారు నీతిమంతురాలు, ఎందుకో తెలుసా, తామారు పాపానికి ఒప్పుకోలే, అన్నా నీకు ఇది న్యాయమా, నేను నీకు చెల్లి కదన్నా, మనకి తల్లులు వేరు కానీ తండ్రి ఒక్కడే కదన్నా, ఇలాంటి పని నీకు తగునా, నువ్వు ఇలాంటి పనులు చేయొచ్చా, నేను చెల్లినన్నా అని చెప్తే, అయినా సరే ఆమెను నెనల పట్టుకున్నాడు, బలవంతం చేశాడు, వాడు చేశాడు. వాడు చేసిన తర్వాత లేచేసరికి అసహ్యం పుట్టిందంట ఆమెంటే, ఇదేంటి ఇంతకాలం ఈమె ఈమె కోసమే కదా చిక్కుపోయాడు, ఇంతకాలం ఈమె కోసమే కదా భోంచేయాల,
ఇంతకాలం ఈ అమ్మాయిని అనిపించడానికే కదా, ఆమెతో సైనించడానికే కదా, ఆమె నన్ను కష్టపడింది. మరి ఎంజాయ్ చేసిన తర్వాత అనిపించిన తర్వాత ఈమంటే ఏం పుట్టిందట? అసహ్యం పుట్టిందట. ఇదేంటి మరి అసహ్యం ఎలా పుడుతుందండి? ఒక అమ్మాయి మీద ఇష్టం పుట్టిన తర్వాత, కలిసిన తర్వాత అసహ్యం పుడుద్దా? పుడుతుందా? పుడితే పాపం తర్వాత వచ్చేది నీకు దుఃఖమే అనుకున్నాడట. ఛీ, అనవసరంగా దీన్ని కలిశాడ్రా అని అనుకున్నాడట. ఎంత దుర్మార్గుడు కదా అమ్మనాను. విషయం గుర్తుపెట్టుకుని పాపం చేస్తే కొంతసేపు నీకు ఎంజాయ్మెంట్ ఉంటుంది. ప్రేమకి పాపానికి తేడా ఉంటుంది, శరీర వాంఛకి ఆలోచనలకి తేడా ఉంటుంది. ఈరోజు చాలామంది యవనస్తులు దీనివల్లే పాడైపోతున్నారు. ఎందుకో తెలుసా? చిక్కుపోతున్నాడు. ఏమంటాడు తెలుసా? నీకోసమే నేను చిక్కుపోతున్నాను, నీకోసం నేను భోజనం చేయట్లా, నీకోసం నాకు నిద్ర పట్టట్లా, నీకోసం నేను దీని మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాను అని అంటాడు. అన్న తర్వాత ఒప్పేసుకుంటాడు. ఒప్పేసుకున్న తర్వాత కొన్ని రోజులు పోయిన తర్వాత అసహ్యం పడుతా. ఏం పడుద్ది? అదేంటి, లవ్లు అసహ్యం పడుతుందా లేదా అమ్మాయికి అసహ్యం పడుతుందా? అంటే వీళ్ళు ఏ వాంచి తీర్చుకోవడానికి ఇష్టపడుతున్నారు? ఏ వాంచ అండి? శరీర వాంఛ. పాపం నీకు సంతోషాన్ని ఇవ్వదు సరికదా, నీకు దుఃఖాన్నే. ఇప్పుడు ఈ అమ్మనోని గారికి ట్యాంక్షన్, మా తండ్రికి ఎక్కడ తెలిసిపోద్దు, ట్యాంక్షనే కదా. గుర్తుపెట్టు. సో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే పాపం వల్ల ఆఖరికి మనకు మిగిలేదేంటి? దుఃఖమే. అర్థమవుతుందా? సో దావీదు యొక్క చరిత్ర మనం వచ్చే వారం కూడా ధ్యానం చేద్దాం, మోకరిద్దాం, ప్రార్థన చేసుకుంటాం. ఈరోజు అటువంటి పాపంలో మనం ఉంటే, ఇక్కడ కూడి వచ్చిన మన జీవితాల్లో అటువంటి పాప పరిస్థితులు ఏమైనా ఉంటే, ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతుండగా ఈ పరిస్థితిని చక్కబెట్టుకోవడానికి ఇష్టపడదాం. దావీదు సేవకుడు వచ్చి గద్దించిన తర్వాత సరి చేసుకోవడానికి ఇష్టపడ్డాడు. ఈ రాత్రి మాటలు వింటున్నప్పుడు సేవకుడు ద్వారా దేవుడే గద్దిస్తున్నాడు కదా. ఇటువంటి పాపంలో పడిపోయాం. దావీదు అన్యాయంగా ఒక మనిషిని చంపించేశాడే, అన్యాయంగా, అన్యాయంగా. ఈరోజు నువ్వు అన్యాయంగా ఏ పనులు చేసావు? అన్యాయంగా ఎవరి సొత్తు ఆక్రమించుకున్నావు? అన్యాయంగా ఎవరి సొమ్మును ఆక్రమించుకున్నావు? ఎవరి భూమిని ఆక్రమించుకున్నావు? అన్యాయంగా నువ్వేం పని చేసినా అది నీకు సంతోషాన్ని ఇవ్వదు. ఈ రాత్రి మాటలు వింటున్నప్పుడు అయ్యో, దావీదు తప్పు చేసినప్పుడు ఏడుస్తున్నాడు, సేవకుడు గద్దించినప్పుడు ఏడుస్తున్నాడు. నువ్వు పాపం చేసావు, నీకు దుఃఖం కలగట్లేదా? పాపం చేసిన నీ జీవితంలో మరి అన్నడు ఎలాంటి పాపం చేయకూడదని అనిపించట్లేదా? దావీదు కనిపించింది, అయ్యా ఆనందాన్ని కోల్పోయానయ్యా, సంతోషాన్ని కోల్పోయినయ్యా, స్థిర మనసుని నేను కోల్పోయినాయ్యా. ఒకప్పుడు ఎలాంటి ఆత్మీయుని కదా, ఈ ప్రపంచం అంతా నన్ను చూసినప్పుడు గర్వించదగ్గ స్థాయిలో నేను ఉన్నాను కదయ్యా. ఈరోజు అన్యాయంగా నీతిమంతుడైన ఊరియాని నేను చంపించేశానయ్యా. సిగ్గు ఎగ్గు లేకుండా నా పాపం కోసం నీతిమంతుడైన నమ్మకస్తుడైన ఒక నమ్మకమైన సేవకుని నేను చంపించేశాను. వాడు ఎంత నమ్మకస్తుడంటే వాడి చావు లెటర్ వాడే పట్టుకెళ్ళాడయ్యా. అంత నమ్మకస్తుని చంపించానంటే నాలాంటి దుర్మార్గుడు ఉంటాడా? ఇలాంటి దుర్మార్గ పనులు చేసిన నేను శిక్షకు అర్హుడినే. కానీ ప్రభువా, రక్షణ ఆనంద నాకు మరల ఇవ్వా, శుద్ధ హృదయాన్ని నాకు ఇవ్వా. ఈరోజు నువ్వు ఏ పాపంలో పడిపోయావు, ఏ పరిస్థితిలో ఉన్నావు, ఏ మోహంలో ఉన్నావు, ఏ భయంకరమైన తప్పులో, వ్యసనంలో, పాపంలో ఉన్నావు, ఒక్కసారి గుండె మీద చేసుకుని ఆలోచించుకో. ఇప్పుడే ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు వరకు ఒకవేళ పాపం చేసేవేమో, ఈ రాత్రి సరి చేసుకోవడానికి ఇష్టపడు. ఇక నుంచి మరి అన్నాడు ప్రభువా, శరీరాన్ని మలినం చేసుకోను, నా హృదయాన్ని పాడు చేసుకోను, ఇదిగా యథార్థంగా నేను బ్రతుకుతాను ప్రభువా అనుకుంటే హృదయంలో ప్రార్థన చేసుకుని నీ కొరకు ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాను. మహాపరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామాన్ని కొందనాలు. ఈ రాత్రి దావీదు యొక్క చరిత్రను మా జ్ఞాపకం చేయడానికి ఇష్టపడ్డారు. అవును ప్రభువా, దావీదు ఎంత దుర్మార్గంగా ప్రవర్తించాడు. నీతిమంతుడయ్యుండి, యథార్థవంతుడయ్యుండి, నమ్మకం కలిగిన సేవకుడిని చంపించడానికి ఇష్టపడ్డాడు. తన భార్యను అనిపించడానికి ఇష్టపడ్డాడు. అడ్డొచ్చిన భర్తను చంపడానికి ఇష్టపడ్డాడు. అయినా సరే అప్పుడు కూడా జ్ఞానం లేకుండా ప్రవర్తించి ఒక సేవకుడు వచ్చి గద్దిస్తే తప్ప తప్పేంటో తను తెలుసుకోలేకపోయాడు. ఈ రాత్రి ఈ మాటలు వింటున్నప్పుడు అవును ప్రభువా, నేను కూడా ఒక పొరపాటులో ఉన్నాను, నేను గొప్ప పొరపాటులో ఉన్నాను, ఈ పరిస్థితుల్లో నేను పాపంలో పడిపోయాను. అది అసూయి కావచ్చు, గర్వం కావచ్చు, వేషధారణ జీవితం కావచ్చు, మరి ఏదైనా కావచ్చు, వ్యభిచారమే కావచ్చు, చెడు చూపులే కావచ్చు, చెడు ఆలోచనలే కావచ్చు, పొరుగు వారిది ఆశించడమే కావచ్చు, ఏదైనా కావచ్చయ్యా, రాత్రి నీ దైవజనుడి ద్వారా మాట్లాడుతున్నప్పుడు నా బ్రతుకుని సరి చేసుకుంటున్నాను. శుద్ధ హృదయాన్ని నాకు దయచి, స్థిరమైన మనసు నాకు పుట్టించి ప్రభు అని ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో వారి ప్రార్థన ఆలకించి అంగీకరించి మరణము వరకు నీకు నమ్మకమైన విశ్వాసులుగా కొనసాగిపోయి కృప దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తడికి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి.
మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రేమ కలిగి నామములో రెండక్షత అడ్డమని ఈ యొక్క టీవీ వర్తమానాన్ని వింటున్న మీ అందరూ కూడా ప్రభునామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, మీరందరూ కూడా క్షేమంగా ఉన్నారని నమ్ముతూ ఉన్నాం. మంచిది, ప్రభు ఇచ్చిన మహాకృపను బట్టి ఇలాగు ప్రతిదినం కూడా రాత్రి 9 గంటలకు అలాగే ఉదయం 6 గంటలకు ఈ యొక్క రెండక్షత అడ్డమని టీవీ ప్రోగ్రాం ప్రసారం చేయబడుతుంది. కనుక అనేక మందికి తెలియచేయండి, మీ ఫ్రెండ్స్కి, స్నేహితులకు, రక్త సంబంధులకు అనేక మందికి సువార్తను అందించాలని ప్రభు పేరు తెలియజేస్తున్నాను. అలాగే మీ విలువైన అభిప్రాయాలు, ప్రార్థన అవసరతలు ఏమైనా ఉన్నట్లయితే ఈ స్క్రీన్ పై కనిపిస్తున్న ఈ నెంబర్లకు మీరు కాల్ చేయొచ్చు. నేను ఎల్లప్పుడూ కూడా మీ కొరకు, మీ సమస్యల కొరకు ప్రార్థించడానికి నేను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాను. అలాగే లేదా వాట్సాప్ ద్వారా కూడా మీరు యొక్క మీ విలువైన అభిప్రాయాలను నాకు తెలియచేయవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తున్నాను. అలాగే నా వర్తమానం ఇంకా మీరు వినాలి అని ఆశపడితే బ్రో ఎం శ్యామ్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా నా వర్తమానం అందించబడుతున్నాయి. కనుక ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఇంకా అనేకమైన ఆత్మ సంబంధమైన వర్తమానాలు మీరు వినాలని ప్రభు పేరిట మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఇంకేమైనా మీ సూచనలు, సలహాలు నాకు తెలియచేయగలరని ప్రభు పేరిట మీ అందరికీ తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే గోపాలపురం పరిసర ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా శుభవార్త, ఇప్పటికీ అనేక మంది వచ్చి ఈ బేతలు ప్రార్థన మందులో దేవుడిని ఆరాధన చేస్తున్నారు. మీరు కూడా ఈ వర్తమానాన్ని డైరెక్ట్ గా వినాలి అని ఆశపడితే ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా కింద స్క్రోల్ అవుతున్నాయి ఆరాధన సమయాలు. కనుక ఆరాధన సమయంలో మీరు కూడా ఏకీభించొచ్చని వీళ్ళందరూ కూడా ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాం. ప్రభు మిమ్మల్ని ఆ రీతిగా దీవించి ఆశీర్వదించి బలపరచునుగాక. ఆమేన్. ప్రియులారా, భీమవరం, ద్వారకా, తిరుమల మండలం, ఇది చాలా దూర ప్రాంతాల నుంచి కూడా కాల్ చేస్తున్నారు. అన్న, మీ వర్తమానం ద్వారా మా కుటుంబం కట్టబడింది, మీ తల్లిదండ్రులు బాగా చూసుకుంటాం, భార్య భర్తలు కలుస్తున్నాం, ఇలాగ ఆత్మీయంగా మేము మేలు పొందుకుంటామని చాలా మంది వాళ్ళ విలువైన అభిప్రాయాన్ని ఫోన్ ద్వారా నాకు తెలియజేస్తున్నారు. మీ అందరూ కూడా వందనాలు ప్రియులారా. ఇంకా అనేక మందికి వర్తమానాలను ప్రసారం చేయండి, అనేక మందికి షేర్ చేయండి. అలాగే ప్రభుచితం అయితే చాలా మంది అడుగుతున్నారు, అన్న మీరు మాట్లాడ చేసి కూడా వస్తారా అని కొంతమంది అడుగుతున్నారు. కాబట్టి నేను సువార్త ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నాను. మీ చర్చెస్ లో ఉపవాస ప్రార్థనలు కానీ, సువార్త సభలు కానీ, అలాగే క్రిస్మస్ మీటింగ్స్ కానీ, ఏదైనా సరే ఇప్పటికీ అనేక ప్రాంతాల్లో దేవుడు బలమైన పాత్రగా వాడుకుని అనేక హృదయాలు కదిలిస్తూ అనేక మంది యవన బిడ్డలు రక్షణ పొందడానికి ఒక సాధనంగా ఈ దీన దయచేయుడు దేవుడు వాడుకుంటున్నారు. దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి సువార్త వెదజల్లాలి, యవన ప్రాయంలో అనేక మంది రక్షణ పొందాలనే నా బలమైన ఆశయం, దేవుడు నాకు ఇచ్చిన ఆకాంక్ష కూడా అది. కనుక మీ చర్చెస్ లో మీరు కూడా ఈ వర్తమానాలు వినాలి అని ఆశపడితే ఈ స్క్రీన్ పై కనబడుతున్న నెంబర్లకు మీరు కాల్ చేయండి. ఖచ్చితంగా నేను మీకు అందుబాటులో ఉంటాను. మీరు ఏ దినం అయితే ఏర్పాటు చేసుకుంటారో ఖచ్చితంగా వచ్చి వర్తమానం ద్వారా మీ సంఘాలు మిమ్మల్ని బలపరచడానికి కూడా ఇష్టపడతాను. కనుక ఆసక్తి కలిగిన వారు ఈ నెంబర్లకు సంప్రదించాలని ప్రభు పేరిట మీ అందరికీ తెలియజేస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆ రీతిగా దీవించి ఆశీర్వదించి బలపరచునుగాక. ఆమేన్. మా అడ్రస్ బేతేలు ప్రార్థనా మందిరం, ఇందిరా కాలనీ, జీడిపిక్కల ఫ్యాక్టరీ ఎదురుగా, దొండపూడి రోడ్, గోపాలపురం.